KPHP Loni Telangana Housing Board Pachima Vibagam Executive Engineering Karyalayamlo Guruvaram Ratri Agni Pramadam Sambhavinchindi. Samacharam Andukunna Agni Bapaka Sibbandi Sangatana Stalaniki Cherukoni Mantalanu Arpivesaru. Housing Board Pradhana Karyalayam Prakkane Unna Gadilo Kurchilu, Ballalu, Moodu Computerlu Unnayani, Ade Gadilo Mantalu Chelaregayani Policilu Telipar. E Pramadamlo Kurchilu, Moodu Computerlu, Furniture Agniki Ahutaindani Pradhana Karyalayam Vaipu Mantalu Vyapinchakunda Nirodhinchadanto Mukhyamaina పత్రాలు ఏవీ తగలబడలేదని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. Okay. Okay. Fire agent. కింద సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రెస్టారెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవ్వాలి. డైల్ 100 కాల్ లో మనకు లాగా ఇమేట్ రావడం ఈ ఫైర్ ఇంజన్స్ పైన మాట్లాడకుండా వాళ్ళ వెనకంతా వాళ్ళు ప్లస్ మా పోలీస్ స్టాఫ్ ఇమిడియట్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. దాంట్లో ఎంట్రెన్స్ లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పార్ట్ అంతా స్టోర్ అండ్ కరస్పాండెన్స్ రెగ్యులర్ కరస్పాండెన్స్ సంబంధించినటువంటి ఆఫీస్ అని, రైట్ సైడ్ ఏ ఆఫీసు మిగతా డాక్యుమెంటేషన్ అంత ఉందని ఇందాకే ఏగా చెప్పడం జరిగింది. దాంట్లో ఆ పేపర్స్ కొంచెం ఫర్నిచర్స్ రెండు మూడు కంప్యూటర్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మొత్తం ఆఫీస్ అంతా దగ్గర కాకుండా కాపాడగలిగినట్టు. సార్ ఏమైనా విలువైన డాక్యుమెంట్లు ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ అట్లాంటిది ఇంకా చూడలేదు. అట్లాంటివి అయితే ఏం కాలినట్టు ఏం లేదు. సో చెప్పండి. సుమారు 9 గంటలు ఆ ప్రాంతంలో మా సెక్యూరిటీ గార్డ్ సువేందర్ అనే అతను అనుకోకుండా ఏంటి పొగొస్తుందని చూసి ఇంటిమేషన్ ఎమ్మటే మా ఉన్నతాధికారులకు తెలియజేయగానే మేము ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎమ్మటే ఫైర్ సర్వీస్ వాళ్ళకు లోకల్ పోలీస్ స్టేషన్ ఎమ్మటే చెప్పడం జరిగింది. అట్లే మా సిబ్బంది అంతా కూడా ఎమ్మటే వచ్చి మంటను ఆపే ప్రయత్నం చేశారు. 9:25-9:30 మధ్యలో ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా ఎమ్మటే రావడం జరిగింది. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా చేసుకుని దాన్ని అంతా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకునేసరికి 9:45 ఆ టైంకి ఆపరేషన్ స్టార్ట్ అయింది. విత్ఇన్ హాఫ్ అన్ అవర్లో దాన్ని మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఈ మన వాడేసిన కుర్చీలు కొన్ని సిస్టమ్స్ తర్వాత కాలిపోవడం జరిగింది. అది కాక అక్కడ ధర్మకోల్ ఉండటం వల్ల పైన మాది అప్పర్ ఫ్లోరు సీలు మన సీలింగ్ అంతా ఇది ఉండటం వల్ల మంటలు తొందరగా అంటుకున్నాయి. 10:20 కల్లా దాన్ని మొత్తం ఫైర్ సర్వీస్ వాళ్ళు వాటర్తో మొత్తం దాన్ని అంతా కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకైతే మాకు ప్రాథమికంగా అయితే ఏమి సిస్టమ్స్ కొన్ని అవే డ్యామేజ్ అని కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ అటువంటివి మాత్రం ఏం జరగలేదు. అది నేను మార్నింగ్ వచ్చి ఉదయం వచ్చి మళ్ళీ చూస్తే కానీ మాకు ఐడియా రాదు. సిస్టమ్లో డాటా ఏమన్నా సిస్టమ్స్ అంటే డాటా అంటే దాన్ని మళ్ళీ ఇది చేసుకుంటాం మళ్ళీ ఎలా జరిగి ఉంటుందండి. షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్తున్నారు. ఇక్కడ కింద రెస్టారెంట్ ఉండటం వల్ల ఎలుకలు అవి ఎక్కువ ఉంటాయా దానివల్ల ఏమన్నా వైర్లు కొట్టేసి షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి ఒక ఇది వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం కూడా అదే. ఇంకా అది రేపు మార్నింగ్ ఎక్స్పర్ట్స్ విజిట్ చేస్తే కానీ మాకు కూడా ఐడియా రాదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.